హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టమాటా నిల్వ చెట్టి అండి, అది కూడా అమ్మ పెట్టిన రుచికరమైన నిల్వ టమాటా చట్నీ. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మీకు కూడా వావ్ అనిపిస్తుందా? కలర్ చూడగానే టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. ఇవి 2 కేజీ టమాటా. తర్వాత మనము పసుపు ఉప్పు వేసేసుకొని ఒక 3 డేస్ నానబెట్టుకోవాలన్నమాట టమాటాస్ని. తర్వాత తీసేసి డ్రై చేసుకోవాలి. ఈలోపు 200 గ్రామ్స్ చింతపండు వేసేయాలి ఆ జ్యూస్లో. ఇప్పుడు ఇవి డ్రై అయిన టమాటాస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిల్వ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈలోపు మనం ఎల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టుకుందాం. వాటితో పాటు మెంతులు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే డ్రై అయిన టమాటాస్ని కూడా అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఈ జ్యూసు, చింతపండు నానపెట్టిన జ్యూస్ ఉంది కదా, అది కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి, కంద మింద పట్టుకోవాలన్నమాట. చూడండి, అలా చింతపండు వేసుకుని నానబెట్టుకున్న జ్యూస్ని వేసేసి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక కంద బింద పట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండర్లో మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ 1 పావు కేజీ కారం వేసుకోవాలి. 2 కేజీ టమాటాకి 1 పావు కేజీ మందం కారం వేసుకోవాలి. అదే మిగిలిన జ్యూస్ని దాంట్లో పోసి గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్కి వస్తాయండి. షుగర్ 1 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. చాలా టేస్టీ టిప్ అండి ఇది. ఇది ఎవరు చెప్పని టిప్ అన్నమాట షుగర్ వేయడం అనేది. అలాగే వెల్లిపాయలని మనము దంచేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు దంచిన ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మెంతి పౌడర్ 1 గిద్దెడు మందం వేసుకోవాలండి. అంటే 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కూడా గ్రైండర్లో వేయాలి. వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా ఒకసారి కలయి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ నిల్వ చట్నీ రెడీ అయిపోయిందండి. వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. నా పట్టుకున్న చట్నీ ఒక్కసారే తాలింపు పెట్టుకోకుండా కొంచెం తీసి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా 1 డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పెట్టుకున్నప్పుడు ఎలా ఉందో అలానే ఫ్రెష్గా ఉంటుందండి. నా ఛానల్ని ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చాలా చాలా ధన్యవాదములండి. తిరిగి మరొక వీడియోతో కలుద్దాం.